ఎప్పుడైనా సరే రాజకీయాలలో అపరిమిత నియంతృత్వం ప్రమాదకరం రెండవది ఎదుటి వాళ్ళ బలాన్ని తక్కువగా అంచనా వేయడం కూడా ప్రమాదకరం తక్కువగా అంచనా వేయడం ద్వారా ఒక రాష్ట్ర విభజనే జరిగిపోవడానికి కారణమైంది చంద్రబాబు అనాలప్పుడు చంద్రబాబు నాయుడే కనుక కేసీఆర్ని కంటిన్యూగా మెయింటైన్ చేసి ఉంటే అదే పొలిటికల్గా మంత్రి పదవులకు సంబంధించి అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఉండేదా ఆ రాష్ట్ర విభజన జరిగేదా ఇవాళ అక్కడ తెలుగుదేశం పార్టీ పక్కకి వెళ్ళిపోయేదా తర్వాత కేసీఆర్ పవర్లోకి వచ్చారు వచ్చిన తర్వాత ఏం జరిగింది రేవంత్ రెడ్డి నాయకుడిగా తయారు చేసింది కేసీఆర్ ఎందుకు అంటే రేవంత్ ఒక సాధారణ ఎమ్మెల్యేని పట్టుకుని రోజు స్వయంగా కేసీఆర్ కౌంటర్లు ఇవ్వడం బిగించేశారు ఆ కౌంటర్లు ఇచ్చినప్పుడు హీరో అయ్యాడు రేవంత్ రెడ్డి తర్వాత విషయం అర్థం చేసుకున్న తర్వాత కౌంటర్లు మానేశారు ఈవెన్ కేటీఆర్ లాంటి వాళ్ళకి మొదట్లో చేశారు వాళ్ళు కూడా వదిలేసేశారు కింద నాయకులకు వెళ్ళిపోయారు అప్పటితో రేవంత్ పక్కకి వెళ్ళిపోయారు తర్వాత మళ్ళీ దాన్ని సాధించుకోవడం కోసం చంద్రబాబు గారితో మాట్లాడుకుని రాహుల్ గాంధీని పెట్టుకుని ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళి తిప్పలు పడతాయి కానీ అలా అప్పుడైతే తెలుగుదేశం పార్టీ నుండి శాంతం సైడ్ అయిపోయారు కదా ఆయన అది అవతల నాయకుడిగా తయారు చేసింది కేసీఆర్ మళ్ళీ వదిలేస్తే పక్క వెళ్ళిపోయింది ఇప్పుడు బండి సంజయ్ విషయంలో ఖచ్చితంగా తన నాయకుడిగా తయారు చేస్తున్నందుకు కేసీఆర్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే కే బండి సంజయ్లో ఉన్నటువంటి మాటల చాతుర్యం మాటల చాతుర్యానికి తోడు కొంత దుర్భాష ఉంది అయితే కేసీఆర్ దుర్భాషతో పోల్చుకున్నప్పుడు సమాధానం అవుతుంది తప్పించి ఊరికినే మాట్లాడేటటువంటి క్యారెక్టర్ అయితే కాదు మిగతా చోట్లదంతా మామూలుగా చక్కగానే మాట్లాడి వస్తాడు ఆయన కేవలం కేసీఆర్ విషయంలోకి వచ్చేటప్పటికైనా కాలతో లేస్తాడు కేసీఆర్ ఎలాంటి భాష మాట్లాడతాడు అట్ట భాష మాట్లాడటమే కరెక్ట్ అన్నట్టు ఉంది ఈవెన్ రేవంత్ కూడా ఆ విధంగానే ఇప్పుడు బండి సంజయ్ మీద రోజు ఆయన మాట్లాడినప్పుడల్లా నేను కౌంటర్ ఇస్తాను అనడం ద్వారా బండి సంజయ్ని తనకు సమబుజిగా తయారు చేసుకొచ్చినందుకు కేసీఆర్ని అభినందించాలో ఆ స్థాయికి ఎదిగినందుకు బండి సంజయ్ని అభినందించాలో కాలం డిసైడ్ చేస్తుంది